రైట్ చేసా. మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 3 రోజుల నుంచి కూడా వాతావరణం చాలా చల్లగా కనబడతా ఉంది. దాంతో పాటు పలు జిల్లాల్లో వర్షం కూడా కురుస్తా ఉంది. ఇక నిన్న మనం చూసుకున్నట్లయితే తల వాతావరణ శాఖ నిన్న పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే నిన్న ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకు హెవీ రెయిన్ కనిపించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ దాంతో పాటు మెదక్, సో ఇలా పలు ఏరియాలలో మనకు నిన్న హెవీ రెయిన్ అనేది కనిపించింది. దాంతో పాటు కూడా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే నిన్న లైట్ రెయిన్స్ అనేది మనకు కనిపించాయి. సో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా మనకు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. మొత్తం ఆకాశం కూడా మేఘవృతమై కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు కూడా మనకు ఎల్లోతో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా మనకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అందించింది. మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సో మెయిన్ గా ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభీం, అసితాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈ రోజు హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో మెయిన్ గా చూసుకున్నట్టయితే మనకు ఇప్పటికే మనకు చాలా లేట్గా రుతుపవనాలు రాష్ట్రానికి ఎంటర్ అయ్యాయి. మనకు మే 22 తర్వాత రుతుపవనాలు రాష్ట్రానికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక వారం రోజులు వర్షం అనేది కనిపించింది. ఆ తర్వాత కూడా మనకు చాలా లైట్ రెయిన్స్ పడ్డాయి. సో దాంతో రైతులు కూడా ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయనేది అటు రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది అటు విత్తనాలు కూడా వేసేసి మొలకలు రాక కూడా నష్టాల్లో కూరుకుపోయారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక తీపి కబురు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు వరుసగా 5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పేసి అటు వాతావరణ శాఖ కూడా తెలిపింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 5 రోజులు కూడా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు పలు జోన్లలో కురిసే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ తెలిపింది. సో ఇప్పటికే ఇటు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కావచ్చు, అన్నిటికీ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అన్ని ఇప్పటికే సూచనలు అయితే జారీ చేసింది. ఇటు జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఏ జిల్లాలకు హెవీ రెయిన్స్ ఉన్నాయో, వాటికి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయో ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా అలర్ట్స్ అయితే జారీ చేసింది. ఇటు రైతులు కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ చూసుకుంటూ వాళ్ళకి సంబంధించిన విత్తనాలు కూడా వేసుకోవాలనేసి అయితే సూచించింది. సో ఈ మంత్ మొత్తం కూడా 25th వరకు కూడా వాళ్ళకి సంబంధించిన విత్తనాలు కావచ్చు, సోయా కావచ్చు, కాటన్, మక్క ఏవైతే ఉన్నాయో అవి విత్తుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే అయితే అటు అలర్ట్స్ కూడా జారీ చేసింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు జూన్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సో అందరి ఆశలు కూడా జూలై మీదనే ఉంది. అటు వాతావరణ శాఖ కూడా ఈ జూలైలో మనకు వర్షాలు కూడా విస్తారంగా కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. సో ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన, అంటే నార్మల్గా మనకు రుతుపవనాలు చాలా మూమెంట్ అనేది చాలా స్లో ఉండే ఇప్పటి వరకు, దాంతో మనకు రెయిన్స్ అనేవి చాలా తక్కువగా కురిసాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయో దాంతో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ఆవర్తనాలు ఏర్పడి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడే మనకు బంగాళాఖాతంలో నిన్నటి నుంచి కూడా ఆవర్తనం ఏర్పడింది. సో దాంతో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉందని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే మనకు వర్షాలు అనేది కులుస్తూ ఉన్నాయి. పలు జిల్లాల్లో హెవీ రెయిన్స్ కూడా పడతా ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రోజుతో పాటు ఇంకొక 5 రోజులు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండబోతూ ఉంది. దాంతో హైదరాబాద్లో కూడా ఇదే కూల్ వెదర్ మనకు కనిపించబోతూ ఉంది ఇంకొక 2 డేస్ కూడా. సో దాంతోపాటు 48 గంటల్లో మనకు అతి భారీ నుంచి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. సో 5 రోజులు విస్తారంగా వర్షాలు కురిసినా కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే 2 రోజులు అయితే ఉన్నాయని చెప్పింది అటు వాతావరణ శాఖ. సో ఈ 2 రోజులు కూడా ఏ జిల్లాల్లో ఉన్నాయో వాటికి సంబంధించి అలర్ట్స్ అయితే ఇప్పటికే జారీ చేసింది. సో మెయిన్గా ఎల్లో అలర్ట్ జారీ చేసింది, అంటే ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు ఏ జిల్లాలకు ఉన్నాయో దానికి సంబంధించి ఆరేజ్ అలర్ట్ జారీ చేసింది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ 5 రోజులు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు హైదరాబాద్ లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ ఉంది. స్వేచ్ఛ, రైట్ కల్పన?